భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వ్యాపారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైటర్ బస్తీకి చెందిన యాదగిరి స్థానికంగా కిరాణా షాప్ నడుపుతున్నాడు. యాదగిరికి ఖమ్మంలో ఉన్న ఆస్తుల విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా లాయర్ ఫోన్ చేశాడని చెప్పి ఆస్తి తాలూకా ఈసీ కాగితాలు తెస్తానని బయటకు వెళ్లాడు. స్థానికంగా ఉండే బస్ షెల్టర్లో అనుమానాస్పద స్థితిలో యాదగిరి మృతదేహం పడి ఉంది. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో కోర్టు నడుస్తుంది. నడుస్తూ ఉంటే సిఆర్ కాగితం తీసుకురమ్మన్నారు. హైదరాబాద్ నుండి కోర్టు నుండి తీసుకురమ్మంటే ఇక్కడ లోకల్ లాయరు వాదించారు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి పట్టుకురమ్మని అన్నారు. అయితే మేము ఫోన్ చేసి చెప్పాము, అయిపోయింది దాన్ని తెస్తామండి ఇస్తామండి అనే విధంగా చెప్పాడు. ఆయన చేద్దామండి చూద్దాం పంపిద్దాం నా చేతిలో దగ్గర పంపిద్దాం అనుకునే విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. 3 రోజుల నుండి అడిగితే నిన్న పంపిస్తానని చెప్పి 10 ఇంటికే పంపిస్తా అన్నాడు, 11 అన్నాడు, 12 అన్నాడు, తర్వాత లేదా నైట్ 9 ఇంటి వరకు ఇంట్లో రావని చెప్పి ఇంట్లో ఉన్నాడు, అన్నం తిందామని కూర్చున్నాడు. కూర్చుంటే మీకు బస్సు వచ్చిందండి, బస్సు వచ్చింది పోయి బస్ స్టాండ్కి పోయి తీసుకోండి అంటే వచ్చాడు. వచ్చాక మేము 9:30 అయింది, ఇక 10 అవ్వగానే ఇంకా రాలేదు ఏందని చెప్పి కొత్త కూడా మొత్తం తిరిగాము. 3 టౌన్లో పెట్టాము, పాల కేంద్రం స్టేషన్లో పెట్టాము. పాలవని చెప్పి పెట్రోలియం జీపు ఉండి వాళ్ళని ఆపి అడిగాము, అన్న యాక్సిడెంట్ అయిందా ఏంటి ఇక్కడ అవుపడ్డారా అని. అవ్వలేదు అవ్వలేదు అన్నారు. పొద్దున ఇటు కూడా మా బాంబద్దు తిరిగాడు, తిరిగితే బండి లేదు ఏం లేదు. ఇప్పటికీ స్టేషన్ 3 టౌన్లో అయిపోయాం. ట్రాఫిక్లో కంప్లైంట్ పెడదాం పోయే లోపల అక్కడికి వచ్చి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.